హల్లె లూయా దేవునికి స్తోత్రం ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి ద్వితీయోపదేశ కాండం పదకొండో అధ్యాయం వచనం చదువుకుని ధ్యానించుకుందాం నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు త్రోవన్ నడుచున్నప్పుడు పండుకొనిన్నప్పుడు లేచినప్పుడు వాటిని గూర్చి మాటలాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీవు ఇంట్లో కూర్చున్నప్పుడు నడుచున్నప్పుడు పండుకునేటప్పుడు లేచేటప్పుడు దేవుని గూర్చి ఆయన చేసిన మేలులను గూర్చి పిల్లలకు నేర్పమని వాక్యం సెలవిస్తోంది దేవునిని ఆయన రక్షణను ఎరిగిన మనము పిల్లలు తప్పిపోకుండా వారికి రోజు బోధిస్తూ ఉండాలి ఇది మనం ఉపమాన రీతిగా తెలుసుకుందాం ఒక పల్లెటూళ్ళలో టీచర్గా చేసి రిటైర్ అయిన శంకరయ్య ఆయన భార్య రాధమ్మ సిటీలో ఉద్యోగాలు చేసుకుంటున్న ఇద్దరు కొడుకులు కోడళ్ళ దగ్గరకు వెళ్లకుండా ఆ పల్లెటూళ్ళలోనే ఉండిపోయారు శంకరయ్యకు మాట పడటం అంటే నచ్చదు రాధమ్మకేమో కొడుకులు కోడళ్ళు మనవళ్ళు మనవరాళ్లతో ఆడుకోవాలని వారి కథలు చెప్తూ నిద్రపుచ్చాలని ఆశపడేది శంకరయ్య మాత్రం వద్దు కోడళ్లతో మాట పడడం గొడవలు నాకు ఇష్టం ఉండదు ఉండగలిగేన్ని రోజులు ఇక్కడే ఉందాం అనేవాడు భర్త మాట లేక మౌనంగా ఉండేది రాదమ్మ ఒక పండుగకు పిల్లలందరూ వచ్చారు ఇల్లంతా సందడిగా ఆటపాటలతో మంచి మంచి వంటలతో కబుర్లతో ఆనందంగా ఉంటుంది పండుగ ముగిసిన రోజు రాత్రి పెరట్లో పండు వెన్నెలను చూసుకుంటూ పడుకున్న శంకరయ్య దగ్గరకు ఇద్దరు కొడుకులు వచ్చి నాన్న రేపు మేము ఊరు వెళ్తున్నాము మీరు కూడా మాతో రండి అందరం కలిసిమెలిసి ఉందాము మేము ఉదయం వెళ్తే రాత్రికి వస్తాము పిల్లలు ఒంటరిగా ఉంటున్నారు చిన్నవాళ్ళనేమో ఆ కేర్ సెంటర్లో వేసి వెళ్తున్నాము వారికి సరైన పోషణ లేక ఎప్పుడు రోగాలతో హాస్పిటల్ చుట్టూ తిరగలేక అవస్థపడుతున్నాము ఇక పెద్ద పిల్లలు ఎప్పుడూ ఫోన్లలోనే ఉంటూ మన ప్రపంచమే మరచిపోతున్నారు మమ్మల్ని మీరు ఎంత జాగ్రత్తగా పెంచారు మేము అలా పిల్లల్ని పెంచలేకపోతున్నాం గొడవలు అనేవి ఎక్కడున్నా వస్తాయి వాటిని చూసి భయపడి మీరు ఒక తరాన్ని చెడిపోయేలా నిర్లక్ష్యం చేస్తున్నారు కోడళ్ళు ఏదైనా అంటే చనువుగా కూతురు అన్నది అనుకుంటే గొడవలు ఉండవు పెత్తనంతో అన్నింది అనుకుంటేనే గొడవలు అవుతాయి మన కారు మార్గంలో రిపేర్ అయితే ఎలాగోలా కష్టపడి రిపేర్ చేయించుకుని ఇల్లు చేరతాం చెడిపోయింది కదా అని రోడ్డుపైనే వదిలేసి వెళ్ళిపోం కదా కుటుంబం కూడా అంతే కార్ రిపేర్ల లాంటివి గొడవలు వాటిని ప్రేమతో పరిష్కరించుకుందాం మీ మనవలు మనవరాళ్ళు చెడిపోకుండా మంచి మార్గంలో పెంచాల్సిన బాధ్యత మీకు కూడా ఉంది కదా నాన్న రేపు మీరు మాతో కూడా రండి అని చెప్పారు పిల్లలు చెప్పినది నిజమే కదా అనుకుని శంకరయ్య రాధమ్మ వారితో కలిసి సిటీకి వచ్చి పిల్లల్ని చూసుకుంటూ వారికి మంచి చెడు విచక్షణ నేర్పుతూ వారు పక్కదారి పట్టకుండా జాగ్రత్తగా పెంచసాగారు ఎఫ్సీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం నాలుగో వచనంలో తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోనూ బోధలోనూ వారిని పెంచుడి పిల్లలు ఏదైనా తప్పు చేస్తే ఊరికే వారిని తిట్టడం కొట్టడం లాంటివే కాకుండా ఆ తప్పు ఎందుకు చేయకూడదో దానివల్ల వచ్చే నష్టాలు బాధలు వివరంగా చెప్పి ఇంకోసారి ఆ తప్పు చేయకుండా చేయాలి పిల్లలకు ప్రభువారి గురించి బోధిస్తూ వాక్యం చెప్తూ వాక్యం చదివిస్తూ కుటుంబ ప్రార్థనలో వారిని జాగ్రత్తగా పెంచాలి లేకపోతే తప్పిపోయే ప్రమాదం ఉంది మనం ఉపమానంలో తెలుసుకున్న శంకరయ్య కుటుంబం పిల్లల విషయంలో అంతగా ఆలోచించి జాగ్రత్తగా పెంచుకుంటే మరి మనం ఇంకా ఎంత శ్రద్ధగా పిల్లల్ని ప్రభువారి నందు పెంచాలి కదా ఏమి ఎరుగని అమాయకపు బొమ్మల్లాంటి పసిపిల్లలను ప్రభువారి గురించి బోధిస్తూ ప్రార్థన వాక్యం నేర్పుతూ పెంచితే ఎంత ఆశీర్వాదకరంగా తయారవుతారు మన కుటుంబాలకే కాకుండా మన దేశానికి ఈ ప్రపంచానికి కూడా ఆశీర్వాదకరంగా మారుతారు ప్రార్థన చేసుకుందాం ప్రభు దేవ సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన మీరు మా జీవితంలో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా పిల్లలను జాగ్రత్తగా వాక్యంలో పెంచమని నేర్పుతున్న తండ్రి వందనాలయ్యా కూర్చున్నప్పుడు నడిచేటప్పుడు పండుకున్నప్పుడు లేచినప్పుడు అన్ని వేళలా మీరు మా జీవితాల్లో జరిగించిన మేలుల గురించి పిల్లలకు చెప్పమని తెలుపుతున్న తండ్రి వందనాలయ్యా మేము మీరు బోధించిన ప్రకారం పిల్లలను పెంచేందుకు మాకు శక్తినిచ్చి సహాయం చేయండి ఈ ప్రార్థనలో పాల్గొనే వారి పిల్లలందరూ కూడా జాగ్రత్తగా మీ అందు పెరిగేందుకు సహాయం చేయండి వారందరినీ గొప్పగా ఆశీర్వదించండి వారికి సంతోషం సమాధానం ఆరోగ్యం ఐశ్వర్యం ఘనత దీర్ఘాయువు కథలని ఆర్థిక సమృద్ధిని దయచేయండి మేము ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నచరేయుడైన యేసుక్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు మహారాజు దేవుని ఆలయాన్ని నిర్మించక ముందు దేవుని గుడారము ఎరుశులేముకు ఉత్తరాన ఉన్న షీలోహులో ఉండేది ఆ ఆలయంలో ఏలి ప్రధాన యాజకునిగా ఉండేవారు ఏలికి హోప్ మీ ఫినేహాసు అనే ఇద్దరు కుమారులు వీరు కూడా అక్కడే తన తండ్రితో పాటు యాజకులుగా పనిచేసేవారు